మనతో పాటు టీటీడీపీ స్పోక్స్ పర్సన్ కిషోర్ పూరపాటి వారు కూడా జాయిన్ అయ్యారు. కిషోర్ గారు నమస్తే అండి. నమస్తే అండి అందరికి. నమస్తే కిషోర్ గారు, మంచి జోష్లో ఉన్నట్టున్నారు ఖమ్మం శంకారావు తోటి మీరు. అది ఎప్పుడో మొదలవ్వాలండి, అది కొంచెం లేట్ అయింది అంతే. సో ఖమ్మంలో కూడా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. సో కొన్ని లక్షల మంది దగ్గర మా అంచనా ప్రకారం కూడా ఏంటంటే మొత్తం 2 లక్షల మంది పైగా వచ్చారు. సో మాకు చాలా ఆనందంగా ఉంది, ప్రతి ఒక్కళ్ళు కూడా ఉత్సాహం ఉంది. ఎక్కడ కూడా మన వాళ్ళు ఎక్కడ కూడా బిర్యానీ పెట్టలేదు, ఎక్కడ కూడా ఏమీ పంచలేదు, కనీసం ఒక బండి కూడా అరేంజ్ చేయలేదు ఎవరు కూడా. ఎవరికి వాళ్ళు అందరు స్వచ్ఛందంగా వచ్చారు, కారులో వచ్చారు, బైక్లో వచ్చారు, ఆఖరి నడుచుకుంటూ కూడా వచ్చారు. నేను ఆయన చాలా ఆశ్చర్యపోయాను, ఎక్కడ చూస్తున్నాడంటే పక్క ఊరు నుంచి అంటే మరి ఏదో కారు బండి అంటే బండి లేదు సార్, అందరూ వెళ్ళిపోయారు ఊరు నుంచి అంటున్నారు. ఈవెన్ అక్కడ నుంచి వచ్చేప్పుడు ఫుడ్ కూడా దొరకని పరిస్థితులు, అంటే ఏంటంటే అంత మంది కూడా ఉత్సాహం అనేది చాలా చాలా ఎక్కువ ఉంది. మీ నాయకుడి పట్ల, కోరపాటి కిషోర్ గారు, మీ నాయకుడి పట్ల ఒక అబ్జర్వేషన్ ఉంది. ఇన్నాళ్ళు ఆయన స్తబ్దుగా ఉన్నారంటే ఖచ్చితంగా ఏదో ఒక ఎత్తుగడతోటే ఆయన వస్తారని. ఆ ఎత్తుగడ ఖమ్మం శంకారావుతో మొదలైందని మీరు అనుకుంటున్నారా? ఈ రోజున రాజకీయం అనేది ఒక చదరంగం అయితే ప్రతి ఒక్కటి కూడా ఎత్తులు పై ఎత్తులు అన్ని ఉంటాయి. సో ఏదైనా సరే ఒక సమయం ఉండాలి. సో ప్రతిసారి కూడా ఏదో ఒక రోజు వచ్చేసి గట్టి గట్టిగా అరిసేసి ఆ విధంగా అది కరెక్ట్ కాదు. ఒక సమయం సందర్భం బట్టి మూవ్ అవుతారంటే అంతేకాకుండా ఇప్పుడు ఈ రోజున చూసాం, ఇప్పుడు మా పోటీ ఏంటంటే ఈ రోజున ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు మీటింగ్ అక్కడ జరిగిందో వెరీ నెక్స్ట్ డే చాలా మంది పెద్దలు కూడా ఉలిక్కిపాటు చెందారు. సో ఇది చాలా మైనర్ పార్టీ లేదా అది చాలా తక్కువగా అంచనా వేసేవాళ్ళు ఈ రోజున బయటకు వచ్చి పెద్ద పెద్ద లీడర్లు కూడా బయటకు వచ్చి మాట్లాడాల్సిన అవసరం లేదు. వాళ్ళు మాట్లాడారంటే వాళ్ళలో ఒక గుండెల్లో గుబులు అనేది పుట్టింది. సో ఎందుకంటే ఒక తెలుగుదేశం పార్టీ అనేది, నందమూరి తారక రామారావు గారు పెట్టిన తెలుగుదేశం పార్టీ అనేది ఒక తల్లి వేరైతే దాని నుంచి పుట్టుకొచ్చింది పిల్ల వేరే టీఆర్ఎస్ పార్టీ. రైట్, కోరపాటి కిషోర్ గారు, కోరపాటి కిషోర్ గారు, ఇందాక మీ తాడూరు శ్రీనివాస్ గారు మాట్లాడే సమయానికి మీరు జాయిన్ కాలేదు. ఆయన ఒక ప్రశ్న వేశారు, ప్రతి జూన్ 2వ తేదీన ఆయన నల్ల చొక్కా వేసుకుంటారు కదా మీ నాయకుడు, ఈ జూన్ 2కి కూడా వేసుకుంటారా, అదే వేసుకుని తెలంగాణకు వస్తారా అని అడుగుతున్నారు. మీరేం చెప్తారు? ఎవరు చెప్పారు ప్రతి జూన్ 2న నల్ల చొక్కా వేసుకుంటారని? లాస్ట్ ఇయర్ ఈ ఇయర్ వేసుకున్నారా ఆయన? లాస్ట్ ఇయర్ వేసుకున్నారా? అది అన్ని కూడా ఏంటంటే రాజకీయ నాయకుల యొక్క మాటలు. అంతవరకే ఇప్పుడు ఒక మనిషి మీద బురద జల్లడం అనేది ప్రతి ఒక్కరికి అది చాలా ఈజీ. ఇప్పుడు ఇంకో సామెత ఉంది మీకు తెలుసో లేదు, ప్రపంచం మొత్తంలో కూడా అతి ఈజియెస్ట్ జాబ్ ఉచిత సలహాలు ఇవ్వడం అంటే బురద జల్లడం. అది మనకి మాట ఉంటే చాలు, నోరు ఉంటే చాలు, ఏదైనా మనం మాట్లాడచ్చు. ఈ రోజున తెలంగాణ, ఈ రోజున తెలుగుదేశం పార్టీ అనేది పుట్టింది కేవలం తెలంగాణలో మాత్రమే, అది హైదరాబాద్ లోనే నందమూరి తారక రామారావు గారు పెట్టారు. ఆ రోజున తెలంగాణ వాళ్ళకి ఎంత మంచి చేశారో ప్రతి ఒక్కరికి తెలుసు. ఈ రోజున టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు బయటకు వచ్చి ఏవో మాట్లాడుతున్నా కానీ మరి ఆ విషయం వాళ్ళకి 2009లో పొత్తు పెట్టుకున్నారు.